కరోనా పేరుతో జిల్లాలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్ర డిమాండ్ చేశారు. సిపిఎం కార్యాలయంలో సిపిఎం నాయకులు విలేకరులతో మాట్లాడారు. కరోనా నివారణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోందన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి ప్రభుత్వం 2000 రూపాయల నగదును ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారే కానీ ఆచరణలో మాత్రం అది సాధ్యం కాలేదన్నారు. గత 2-3 రోజుల నుంచి కరోనా నుంచి కోలుకున్న వారికి 2000 రూపాయల నగదు అందడం లేదన్నారు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారికి భోజనానికి ఒక్కొక్కరికి 500 రూపాయల ఖర్చు పెట్టాలని ప్రభుత్వం ఆదేశిస్తే అధికారులు మాత్రం వాటిని సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. కరోనా కాలంలో జరుగుతున్న ఆర్థిక దోపిడీపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాలరంగడు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి కేజీకి కేజీ నిధులు పెడుతూ పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి లేదా ఎన్ఆర్ఐస్ నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చారు. మన రాష్ట్రాల నుంచి, మన దేశాల నుంచి, మన ప్రాంతాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి నిధులు ప్రధానమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. లేదా ఉద్యోగులు ఒక రోజు పాటు వేతనాలు ఇచ్చారు. 4 కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు ప్రధానమంత్రి కేజీ నిధికి వచ్చాయి. ఆ డబ్బులన్నీ కూడా బీజేపీ పాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు తమ ఎన్నికలకు ఉపయోగించారు. బీహార్లో, కేరళలో ఎన్నికలు జరగబోతున్నా ఆ ఎన్నికల కోసం ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అందుకనే మీరు పౌష్టికారం ఉండాలంటే కనీసం 7500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి న్యాయమైనట్టు 6 నెలల పాటు ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నాం. మేము 4 రోజుల పాటు ఆందోళన చేస్తున్నాం. ఎటువంటి కేంద్ర ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి లేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఇంకా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక రాజధాని అంశమే ఇది ఈ రాష్ట్రంలో కీలకమైన సమస్య వాళ్ళు భావించే పరిస్థితి. రాజధాని అంశం ఉండాలని మేము కోరుకుంటాం. మా పార్టీ కూడా చెప్పింది అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కానీ అదేని మిగతా సమస్యలు ఏం లేవా? ప్రజలు కరోనా టైంలో ఉపాధి లేదు, ప్రాణాలతో చనిపోతున్నారు. వారికందరి గురించి మాట్లాడేది విమర్శలు మాని ప్రజా సంక్షేమం కోసం కూర్చోయాలని చెప్పేసి రెండు పార్టీలు కూడా మేము సూచిస్తున్నాం. అందుకని ఈ క్వారంటైన్లోనూ ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా రేపటి రోజు అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయబోతున్నాం. ప్రధానంగా క్వారంటైన్లో ఉన్నటువంటి వారు 4 రోజులు 5 రోజులు ఉన్నట్టు అక్కడ ఉంటారు. క్వారంటైన్లో 10 రోజులు 14 రోజులు ఉన్నట్టు వాళ్ళు రిటర్న్ రాసి ఇచ్చేట పరిస్థితి కొనసాగుతుంది. దానివల్ల ఈరోజు ప్రజల సొమ్ము 4 కోట్ల రూపాయల అక్రమార్జనకు ఈరోజు చేసేట పరిస్థితి కొనసాగుతుంది. దీని పట్ల జిల్లా అధికార యంత్రాంగం, ప్రధానంగా కలెక్టర్ గారు దీనిపైన చర్యలు చెప్పాలా, 24 గంటల లోపల చెప్పాలని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకు ఒక 2000 రూపాయలు ఇస్తామని చెప్పేసి గతంలో ఉంది హోమ్ ఐసోలేషన్లో ఉండాలా, ఉంటే మీకు అందరికీ 2000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎవరికి 2000 రూపాయలు ఇవ్వలేదు, ఇచ్చినట్టు పత్రికల్లో వచ్చింది. కానీ ఇది కలెక్టర్ గారు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. హాస్పిటల్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్ దాదాపు 38 ప్రైవేట్ హాస్పిటల్ మన జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్కు నివారణ చర్యల కోసం కేటాయించారు. వారు కూడా అంతే 4 రోజులు 5 రోజులు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, 10 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చినట్లు డబ్బులు తినేస్తున్నారు. ఈ డబ్బులు అనేవి కూడా విపత్తు కింద వచ్చినటువంటి నిధులు కాబట్టి దీనికి అకౌంటబిలిటీ లేదు కాబట్టి పెద్ద ఎత్తున అక్రమాల పాలు పడేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. కారణం నిర్లక్ష్యానికి కారణం అవినీతి అక్రమాలకే కారణం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అందుకని అవినీతి మీద ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలి. విచారణ జరిపించాలంటే మీరు జరిపిస్తే కాదు, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే ఈ కరువు ప్రాంతంలో అటువంటి ప్రజల నుంచి ఏర్పడిన దోపిడీ చేశారో చెప్పేసి అర్థమవుతుంది. ఇది ఈ రకమైన ఇది ఒక దోపిడీ. అదే రకంగా ప్రైవేట్ హాస్పిటల్లో కోవిడ్ కేంద్రం పెట్టడం వల్ల సర్వజన ఆసుపత్రిలో రోజుకి 1500 నుంచి 2000 మంది పేషెంట్లు వచ్చేటట్టు వాళ్ళు వారందరూ కూడా కోవిడ్ కేంద్రంతో భయపడి అక్కడ పోని పరిస్థితి కొనసాగుతుంది. లేదా వెళ్ళినట్టు వాళ్ళు ఏ ఇక్కడ కాదు కోవిడ్ సెంటర్ మీరు వేరే హాస్పిటల్ పోయినట్టు పంపించే పరిస్థితిలో అక్కడ ఉన్నారు. అంటే సమాధానం లేదంటే మీకు అందరికీ ఓటాలు అందుతున్నాయని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఇది వాస్తవంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి 24 గంటల లోపల ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి చెప్పాలి. నిజాయితీగా ఉండేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తున్నాం, దీని పారదర్శక పరిపాలన మా ప్రభుత్వానికి ఎటువంటి అవినీతి అక్రమాలకు లేవని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏమి చెప్తారు. కానీ ఆచరణ జరుగుతుంది ఏంటి అనేది మేము ప్రశ్నిస్తాం. అందుకని ఆచరణకు లేదో ఇదో చెప్పేదానికి ఆచరణ కొంత లేకుండా పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం అర్హమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ విధంగా చెప్తాం.